आंध्र प्रदेश कूटमी प्रभुत्वं कक्ष साधि राजकीय आगट ले वैएसआरसीपी नेतलनु टारगेट चेसी पोलीसुलतो केसुलु पेट्टिस्तोंदि अक्रमंगा केसुलु बनायिंचि अर्धरात्रि पूट अरెస్టులు చేయిస్తోంది తప్పు చేయని కార్యకర్తలను వేధింపులకు గురిచేయని పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటోంది కడప జిల్లా ఎస్పీని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల వేధింపులు ఎక్కువయ్యాయి మూడు రోజుల్లోనే 101 అక్రమ కేసులు నమోదు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా పెండియాల గ్రామ వాట్సాప్ గ్రూపులోని 170 మందిపై కేసులు నమోదు చేశారు గ్రూప్ అడ్మిన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారు బాధితులంతా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళగా వారికి పార్టీ లీగల్ సెల్ అండగా నిలిచింది గుంటూరు జిల్లా తూలూరులోను వాట్సాప్ గ్రూపులో 87 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు వీరిలో రెండేళ్ల క్రితం చనిపోయిన శ్రీనివాసరావు కూడా ఉండటం గమనార్హం ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎవరు వినని విధంగా దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒక గ్రూపులో 170 మంది ఉంటే గ్రూప్ అడ్మిన్ ని అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఆ గ్రూపులో ఉన్న 170 మందికి కూడా పోలీస్ వారు నోటీసులు పంపించడం అనేది సంస్కృతి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది వైఎస్ఆర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బర్ర రవీందర్ రెడ్డిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు ఉదయం ఆయన భార్య కళ్యాణి సోదరుడు మల్లికార్జున రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేశారు వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు ఇదే సమయంలో రవీంద్రారెడ్డికి బెయిల్ కోసం తిరుగుతున్న పెండ్లూరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ లీగల్ టీం రంగంలోకి దిగింది దీంతో దిగివచ్చిన పోలీసులు రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను ఇంటికి పంపించారు తన భర్తకు ఏదైనా జరిగితే హోం మంత్రి అనితే బాధ్యత వహించాలన్నారు రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వేధింపుల విషయంలో పోలీసు వ్యవస్థను మొత్తం గుప్పిట్లోకి తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలో రవీంద్రారెడ్డిని విడిచిపెట్టిన విషయం తెలియడంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై సీరియస్ అయింది వెంటనే హర్షవర్ధన్ రాజుపై బదిలీవేటు వేసిన ప్రభుత్వం ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది అనంతపురం ఎస్పీ వాసన విద్యాసాగర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది అక్రమ కేసులను పర్యవేక్షించే బాధ్యతలను డీఐజీ కోయా ప్రవీణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కడప ఎస్పీ ఆఫీస్ కు చేరుకున్న ఆయన విచారణ ప్రారంభించారు గుంటూరు జిల్లాలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు ఇంటూరి రవికిరణ్ మేకా వెంకటరామి రెడ్డి ఆళ్ల జగదీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేర్వేరు స్టేషన్లకు తరలించారు అన్నమయ్య జిల్లా కుర్మయ్య గారిపల్లిలో హనుమంతరెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు నిర్బంధాలపై ప్రైవేటు కేసులు వేసేందుకు సన్నద్ధమైంది వైఎస్ఆర్సీపీ కేసులు అరెస్టుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసుల వివరాలు సేకరించిన లీగల్ సెల్ ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో కేసులు వేసేందుకు సిద్ధమవుతోంది.